కొట్లాడి తెచ్చుకుందే మన నీళ్లు మనకు రావాలని, అంతగానం ఫైట్ చేసిందే మా భూములకు ధూపదీర్చాలని, ఆంధ్ర పాలకుల ఏలువడొద్దన్నదే మన పంటలకు సరిపోను నీళ్లు కావాలని అని ఇటు కాంగ్రెస్ అదే అంటుంది, అటు బీఆర్ఎస్ అదే అంటుంది. రెండు పార్టీల నడుమ నీళ్ల పంచది పుట్టింది మళ్ళా. ఇంకేం జరుగుతుందో మొత్తం అరుసుకుందాం పండ్రి. కారు కాంగ్రెస్ నడుమ నీళ్ల పంచాది నడిచింది ఇవాళ. ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్, శ్రీశైలం కేంద్రం చేతులకు పోతాయని వార్త చక్కర్లు కొట్టింది. అయితే ఒకసారి కేఆర్ఎంబి పరిధిలోకి మొత్తం ఈ ప్రాజెక్టులన్నీ పోతే ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ పర్మిషన్. అసలు ఈంచు కూడా కదలలేము మనం. కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కి ఏ ప్రాజెక్టుల అప్పగింతకి మా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇది దయచేసి ఒక మిస్లీడింగ్ స్టేట్మెంట్, ఒక అపోహలు సృష్టించే విధంగా మీరు మాట్లాడుతుంది. ఇక పోతిరెడ్డిపాడుకు ఆంధ్ర సర్కార్ పొక్కలు కొట్టి నీళ్లు తీసుకుపోతుంది కదా. పోతిరెడ్డిపాడు ద్వారా నువ్వు కావలసిన నీళ్లు వాళ్ళకి శ్రీశైలం నుంచే తీసుకుపోతే రేపు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఆయకట్టు కూడా నీళ్లు లేకుండా అయ్యే ప్రమాదం ఉన్నది. అసలు కృష్ణా వాటర్ తగ్గింది మీ హయాంలోనే. ఈ పెద్ద మనుషులు జగన్మోహన్ రెడ్డి కూర్చొని హలాయి బలాయి చేసుకుంటూ కృష్ణా నది జలాలు వాళ్ళు తీసుకుపోతుంటే ఒక్కనాడు మాట్లాడి వీడు. ఇప్పుడు కూడా మేడిగడ్డలో నదిలో ప్రవాహం ఉంది మేడిగడ్డ దగ్గర. ఆ నీళ్ళని ఎన్ని వీలైతే అన్ని లిఫ్ట్ చేసి మరి రైతాంగానికి నీళ్లు అందించేటువంటి ప్రయత్నం చేయండి. గడచిన 2022-23 సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్లు ఉండి అంటే వరి వేస్తే ఊరి అని చెప్పి ఖరీఫ్ కి వెళ్ళి రబీకి వెళ్ళి ఇలా నీళ్లు లేకుండా రెండో పంట పడిగా. రీడిజైనింగ్ ల పేరు మీద సీతారామ ప్రాజెక్టు కరస అడ్డగోలుగా పెంచిన రణకరమైన నీళ్ల మంత్రి 22,981 కోట్లు పెంచినండి. అసలు ఇది ఏంటిదండి, ఇది ఏమన్నా అసలు ఎవరు సొమ్ము, ఎవరు జాగీరు? ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించిన ఇరిగేషన్ శాఖలు మాత్రం ధ్వంసం చేసిందండి.